ఇల్ల అర్ధరాత్రి 12 గొట్టంగా రోడ్ల పొంటి నడిచిన నాడే మన దేశానికి అసలైన స్వతంత్రం వచ్చినట్టు అని గాంధీ మహాత్ముడు చెప్పిండు కదా. అయితే ఇది నిజమే కావచ్చు, కానీ ఈ వీడియో చూస్తే మాత్రం ఎవలు సార్ ఆడవీళ్లను తక్కువ చేసి చూసేది అని అనిపిస్తుంది. నరసింహ సైన్మాల రజనీకాంత్ సారు పుట్టల చేయబెట్టి పామును బయటకు గుంజినట్టు ఒక శల్యసూత ఆమె కాలేజీలో ఒక పాముతోటి ఎట్లా ఆట పెట్టిందో చూస్తే చల్లగా చెమటలు పుట్టక మానేయి. చిన్న చిన్న జల్ల పురుగులను చూస్తేనే పానం జల్లు అంటది. అసొంటిది నిట్ట నిలువు 10 అడుగుల పామును పారేషాన్ లేకుండా పట్టుకొని తిరగబట్టింది. ఈ శల్య చేస్తున్న ధైర్యంలా శారణ మందం మనకున్న ఏడుకో ఎదుగుతామని అనిపిస్తుంది నుల్లా. వామ్మో, ఒసై రామలమ్మ సైన్మాల విజయశాంతినే చూసినాం, బాహుబలిలా అనుష్కనే చూసినాం, మళ్ళా నిన్నే చూస్తున్నాం. నీ దైన్యం చల్లగుండా అని వీడియో చూస్తున్న ప్రేక్షకులు అనుకుంటున్నారులే. వ్యవసాయం చేసే కాడికెళ్ళి వ్యోమగాములుగా అంతరిక్షంలో యాత్రకు పోయేదాకా మొగోళ్లకు ఏం కూడా తక్కువ కాకుండా ఇయ్యాల రేపు ఆడళ్ళు కూడా వారెవ్వా అనిపించుకుంటున్నారు. పాలిచ్చి పెంచిన తల్లులు మరి పాలించుడు ఓ లెక్కన అని రాజకీయాలలో కూడా రఫ్ఫాడిస్తున్నారు. శక్తి అంటేనే స్త్రీ అని ఈ చెల్లి మళ్ళోసారి చూపెట్టింది. వాళ్ళ కాలేజీ గ్రౌండ్లో 10 అడుగుల పాము ఒకటి ఆగమాగం చేస్తే గీమే ఒక్క చేత్తోటి పామును దొరకబట్టి శెంగ శెంగ కొట్టుకుంటున్నా భయపెట్టకుండా భుజాల మీదేసుకొని బయటకు తీసుకుపోయింది. ఆమె ధైర్యాన్ని చూసి మొగపోరగాన్లకు కూడా నోట మాట రాలేదు. మరి ఆమె పాములు పట్టే కోర్సులా పట్టా పొందిందో లేక ఇదే పనిలా పొద్దెల్ల తీస్తుందో గాని చిన్న సాహసం చేయలేదు పో అని కండ్లారా కట్లపామును చూసిన జనాలు ముక్కు మీద ఏలేసుకున్నారు.